గురుగారు, మరి ఓంకారోపాసన ఎలా చేయాలి, ఇది ఎవరెవరు చేయొచ్చు, దీనివల్ల కలిగే లాభాలేంటి? వైదిక ధర్మం ప్రకారం చెప్పిన మాట ఏంటంటే, ప్రణవాన్ని అందరూ ఉపాసించకూడదు. ఈ ఓంకారాన్నే ప్రణవం అంటారు. శివపురాణ రీత్యా 3 కోట్ల మహామంత్రాలు ఓంకారం నుంచే వచ్చాయి. 3 కోట్ల మహామంత్రాలు కూడా ప్రణవం నుంచే వచ్చాయి. ఆ ప్రణవంలో 3 దేవతలు ప్రధానంగా ఉంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రణవంలో ఉంటారు. అమ్మవారు కూడా అర్ధమాత్రగా ప్రణవంలో ఉంటుంది. ఇది ఎవరు చేయాలంటే, వైరాగ్యం బాగా వృద్ధి అయిన వాళ్ళు, కఠినమైనటువంటి బ్రహ్మచర్యం చేసేవాళ్ళు, లేదా సన్యాసం తీసుకున్న వాళ్ళు మాత్రమే ప్రణవోపాసన చేయాలి. మన వాళ్ళు తెలియకుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు ఓంకారంతో ప్రారంభిస్తుంటారు. ఓంకారాన్నే ప్రణవం అంటారు. ఈ ప్రణవం ఎవరికంటే శరీరం మీద ఏమాత్రం స్పృహ లేనివాడు చేయాలి. అంటే బాగా పరిపూర్ణమైన వైరాగ్యం వచ్చి, రాగద్వేషాలు లేకుండా శీతోష్ణ సుఖదుఖాల్ని, ఆనంద విషాదాల్ని సమానంగా చూడగలిగిన వాడికి, ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడి యొక్క నిర్మాణమే, ప్రపంచమంతా భగవంతుడే, ఎదురుగా ఉన్న వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడని ఎవరైతే భావన చేయగలరో వారు మాత్రమే ప్రణవోపాసన చేయాలి. ఈ ప్రణవోపాసన కూడా కేవలం ఈ బ్రహ్మచారులకు, యతీశ్వరులకు చెప్పారు. కనుక ఈ కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా పూజా కార్యక్రమం మొదలయ్యేటప్పుడు మొదలు ప్రణవం చేస్తారు. అంటే మనం సంకల్పం చేసేటప్పుడు ప్రణవోపాసన చేస్తారు కదా, అది చాలా తక్కువ పరిమాణంలో చేయాలి. అదే దీర్ఘంగా ఎవరు చేస్తారంటే, యతీశ్వరులైన వాళ్ళు దీర్ఘంగా ప్రణవాన్ని చేస్తారు. అంటే శ్వాస బాగా బంధించగలిగినటువంటి వారు, శ్వాసని బాగా నిలుపుకోగలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రమే ప్రణవోపాసన చేయాలి. ఈ ప్రణవము అంత సులభం కాదు, అంత మంచిది కూడా కాదు. కనుక ఎవరు పడితే వాళ్ళు ఓంకారాన్ని, అంటే ప్రణవం ఉపాసాన్ని చేయకూడదు. అది వేదంలో చెప్పినటువంటి మాట, వేద ప్రమాణం. ఎవరు అందరూ చేస్తున్నారంటే దానివల్ల ప్రమాదం కంటే ప్రమాదం ఎక్కువ ఉంది. కనుక ప్రణవాన్ని వీలైనంత వరకు బహిర్ప్రదేశాల్లో ఉచ్చరించకూడదు. భగవంతుడి దగ్గర కూర్చొని సంకల్పం చేసేటప్పుడు మాత్రమే, పరిమిత సమయంలో, ఆ సంకల్ప సందర్భంలో మాత్రమే ప్రణవం చేయాలి. అంటే ఉదాహరణకి, మీరు ఏదైనా ఒక సంకల్పం చేసి ఆచమనం చేసే ముందు గాలి తీసుకోమని ముక్కు పట్టుకోమంటారుగా మనవాళ్ళు, అప్పుడు చేసేది ప్రణవం. కనుక బయటికి శబ్దం రాకుండా చేయవలసినటువంటిది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన విషయం. కనుక ప్రణవం అనేది ఒక నాదం. ఆ నాదం వేదం నుంచి వచ్చినటువంటి పరంపర. అది భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చింది. కనుక దాన్ని చాలా పవిత్రంగా పరిమిత సమయంలో కొందరు మాత్రమే చేయాలి. ఎక్కువగా యతీశ్వరులు ప్రణవోపాసన చేస్తారు. ప్రణవోపాసన చేయవలసిందే యతీశ్వరులు.